వాక్యం చూసుకుందాం. హెబ్రీ పత్రిక రెండో అధ్యాయం. ఇబ్రానీ యొక్క పుస్తక దూసరా అధ్యాయం. Amen. Hallelujah. Hallelujah. తొమ్మిదవ వచనం రాస్తున్నాడు. దూసరే అధ్యాయం కే నో వచన్ మే లిఖతే హై. But when Jesus was made a little lower than angels for the suffering of death, crowned with glory and honor, that he might by the grace of God should taste death for every man. Hallelujah. 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 ఇక్కడ రాస్తున్నాం మనం ఇప్పుడు యేసుని చూస్తున్నాం. దేఖో హమ్ హమారే యేసు కో దేఖ్ రహే హై. Hallelujah. 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 యేసు యొక్క సత్యాన్ని చూస్తున్నాం. యేసు కే సచ్చాయి కో జే హమ్ దేఖ్ రహే హై. Hallelujah. Hallelujah. యేసు ఎవరో తెలుసుకుంటున్నాం మనము. యేసు కోన్ ఏక హమ్ జాన్ రహే హై. పౌలు భక్తుడు రాస్తున్నాడు అక్కడ. పౌలుస్ వకే లిఖతే హై కి హిబ్రూలకు రాస్తా ఉన్నాడు. రానియో కో వయే లిఖతే హై. Hallelujah. నాడు యూదులు యెహోవానే దేవుడని నమ్మేవారు. ఓ జమానే మే జో యహూదీ తే వే యెహోవా హి ఖుదా కే కమ మాన్తే. యేసు అంటే వాళ్ళ ఈశు కనే పర్ ఉన్కొ సమజ్ నహీ ఆయా. అదే యెహోవా యేసు అని ఇక్కడ వివరిస్తున్నాడు. వహీ యెహోవా ఈశు హై కే యహాన్ పర్ ఇస్ బాత్ కా వివరణ దే రహే హై. హల్లెలూయా. హల్లెలూయా. మనం యేసుని చూస్తున్నాం మనము. హమ్ ఇస్ ఈశు కో దేఖ్ రహే హై. ఇనే సత్యాలు చూస్తున్నాం ఇక్కడ. ఇస్ సచ్చాయి కో హమ్ యహాన్ పర్ దేఖ్ రహే హై. ఆయన దేవదూతల కంటే కొద్దిగా చిన్నగా ఉన్నవాడు. వో స్వర్గదూతో సే కుచ్ కమ్ జో హై వో హై. చేయబడ్డవాడు. వో స్వర్గదూతో సే కుచ్ కమ్ కియా గయా. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యాక్చువల్లీ గొప్ప దేవుడు. వో తో అస్లీ మే మహాన్ ఖుదా హై. సృష్టికర్త. సృష్టి की रचना करने वाले हालेलुया ఆయననే అందరూ ఆరాధన చేస్తారు. ఆకాశం ఆకాశల దేవదూతల స్వరూపులందరూ కలిసి ఉనికి కో జో హై ఆస్మాన్ మహా ఆకాశ్ మే జస్ సారే జస్ స్వర్గదూతవ స్వరూపో కెరుబున్ కి హి ఆరాధన కర్ రహే హై. అనంత గొప్ప దేవుడు. లేకిన్ ఇత్తే మహాన్ ఖుదా. భూమి మీద నరుడికి ఎందుకు వచ్చినైనా. ధర్తీ పే ఇన్సాన్ కే జస్ వో కిస్ లియే ఆయే. దేవదూతల కంటే కింద పొజిషన్ కదా నరులది. స్వర్గదూతో సే కమ్ ఉన్కా స్థాన్ హై నా. ఆకాశల దేవునికి మరణం రాదు. ఆస్మాన్ మే మౌజూద్ ఖుదా కో తో మృత్యు నహీ ఆతీ హై. దేవదూతల మరణం రాదు. నహీ స్వర్గదూతో కో మృత్యు ఆతీ హై. అనంత గొప్ప లోక మిడ్చి ఇన్ని మహాన్ సంసార్ కో చూ. ఆయన నరుడికి ఎందుకు వచ్చిండు. ఏక ఇన్సాన్ కే జసే కిస్ లియే ఆయే. అంటే కింది స్థాయి కదా. మనే జో హై బహుత్ హి కమ్ స్థాన్ నా. దేవదూతల కంటే కింది స్థాయి నరులు. జో హై స్వర్గదూతో సే భీ నీచే వ కమ్ స్థాన్ హై ఇన్సానో కా. భూమి మీద మనుషులకు మరణం వస్తా ఉంటది. హా ఇస్ ధర్తీ పర్ మౌజూద్ ఇన్సానో కో తో మృత్యు ఆతీ హై. ఆకాశం రాదు కదా. ఆస్మాన్ మే తో నహీ ఆతీ హై నా. దేవదూత పొజిషన్ దేవదూత కంటే ఇంకా తక్కువ పొజిషన్ ఇగో నరుడు నరుల పొజిషన్ కి ఎందుకు దిగిండు ఆయన. స్వర్గదూతో సే కమ్ వ జో ఛోటా స్థాన్ జో హై ఇన్సానో కా స్థాన్ వే క్యూ ఏక ఇన్సాన్ కే జసే ఆయే హై. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు దిగిన అంటే వే క్యూ ఉతర్ కే ఆయే హై. మరణమే కా బాధనే రుచి చూడడానికి. మృత్యు కే దుఃఖ కా స్వాద్ చక్నే కే లియే. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులకు మరణం అంటే బాధనా సంతోషమా. ఇన్సానో కే లియే మౌత్ మానే వో జో హై ఖుషీ హై యా దుఃఖ హై. బాధనే కదా. కే లియే తో దుఃఖీ హై నా వో. బయట ఎడొక పోయిండొచ్చు గానీ మనసులో బాధ పడతనే ఉంటారు కదా. కోహి బాహరీ తౌర్ పర్ నా రోతే లేకిన్ వే మన్ మే జో దుఃఖీ తో బడే హోతే హై నా. అన్నిటికంటె భయంకరన బాధ మరణము. సబ్సే భీ బహుత్ హి భయానక జో దుఃఖ హై వో హై మౌత్ కా దుఃఖ. మరణమే కా బాధ అనే రుచి చూడడానికి అయినా కింది స్థాయికి దిగిండు ఆయన. ఇస్ మృత్యు కే దుఃఖ కా స్వాద్ చక్నే కే లియే వో ఇస్ జో హై నీచే స్థాన్ పే వే ఉతర్ కే ఆయే హై. హల్లెలూయా. 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 ఒక దేవుడు దిగిండు కింది స్థాయికి. జో హై ఖుదా ఉతర్ కే ఆయే ఇస్ నీచే స్థాన్ పర్. అదే దేవుడు నాకు నేర్పించండి కింది స్థాయికి దిగమనేసి. వహీ ఖుదా నే ముజ్కో సిఖాయ కి మే నీచే స్థాన్ పే ఉతర్ కర్ జాఓ. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక నేర్చుకున్నా. నేను ఏక్ సీఖా హూ. ఏంటంటే క్యా కేకర్ మురికిని సాఫ్ చేయాలంటే అగర్ కీచడ్ కో సాఫ్ కర్నా హై తో మురికిని తీసేయాలంటే కీచడ్ కో అగర్ సాఫ్ కర్కే నేనా హై కీచడ్ కో సాఫ్ కర్నా బోలే తో కీచడ్ మే ఉతర్నా. కీచడ్ కో అగర్ సాఫ్ కర్నా తో కీచడ్ మే హి ఉతర్నా హై. ఆ యేసు నాకు నేర్పించింది అదే. ఓ యేసు నే ముజ్కో యే సిఖాయా హై. నేను అదే చేస్తా. ఓ మే వహీ కర్తా. హల్లెలూయా. 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 ఏ ఇంట్లో ఇబ్బందులు నయో. జస్ కిసి భీ ఘర్ మే తక్లీఫ్ హై. ఇంట్లో కష్టాలు నయో. జస్ కిసి భీ ఘర్ మే ముసీబత్ హై. ఇక్కడ పాపం భయంకరంగా ఉందో. హా కై భీ పాప భయంకర హై. అక్కడికే దూరతా. వహీ పరి మే ఘుస్ కర్ జాతా. హల్లెలూయా. హల్లెలూయా. దూరతే కదా ఏక మరియా మురికి అంతా సాఫ్ అయ్యేది. వహాన్ పర్ ఘుస్సుంగా ఉత్రుంగా తో వహాన్ కా కీచడ్ సాఫ్ హోగా నా. అట్లనే దేవుడు దేవా దేవుడు భూమి మీద దిగిండు ఆయన. ఇసీ ప్రకార్ సే ఖుదాఓ కే ఖుదా జో ఇస్ ధర్తీ పర్ వే ఉతర్ కే ఆయే హై. హల్లెలూయా. ఈ మురికి లోకంలో దిగిండు ఆయన. ఇస్ కీచడ్ సే భరి వే దునియా మే వే ఉతర్ కే ఆయే. ఎందుకంటే మురికిని తీసేయడానికి. కి కీచడ్ కో సాఫ్ కర్నే కే. మనుషులను మురికిని తీసివేయడానికి. ఇన్సానో మే మౌజూద్ కీచడ్ కో జే సాఫ్ కర్ దేనే కే. మనుషుల పాపం తీసివేయడానికి. ఇన్సానో కే అందర్ మౌజూద్ పాప్ కో దూర్ కర్ దేనే కే. ఆయన మనిషి స్థాయికి దిగిండు ఆయన. ఇన్సాన్ కే జేసే ఇన్సాన్ కే స్థాన్ పే ప్రవర్తి. ఆ పని చేయడానికి. కామ్ కో కర్నే కే. ఆయన మరణాని రుచి చూడాలా. ఉన్కొ జే మృత్యు కే స్వాద్ కో చఖనా హై. హల్లెలూయా. 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 మరణాని రుచి చూడాలా. ఉనే మృత్యు కే స్వాద్ కో చఖనా హై. ప్రతి మనిషి కొరకు. హర్ ఏక్ ఇన్సాన్ కే లియే. ప్రతి మనిషి కొరకు. హర్ ఏక్ ఇన్సాన్ కే. భూమి మీద ప్రతి మనిషి కొరకు. ధర్తీ పర్ మౌజూద్ హర్ ఏక్ ఇన్సాన్ కే లియే. మనిషి కా మరణమే కా బాధ రుచి చూడడానికి. హర్ ఏక్ ఇన్సాన్ కే మృత్యు కే దుఃఖ కా స్వాద్ చఖనే కే లియే. భూమి మీద నరుడుగా దిగిండు. ఓ ఇస్ ధర్తీ పర్ ఇన్సాన్ కే జసే ఉతర్ కర్ ఆయే. లోకం విడిచిపెట్టి. అప్ని ఆస్మానీ దునియా కో చూడ్ కర్. నా కొరకు మనుషులందరూ
అందరికొరకైనా మరణించిండు తుమారే లే మేరే లే దునియా కే సారే లోగో కే లే వే మృత్యు పాయే హై హల్లెలూయా హల్లెలూయా మరణించినందుకు ఆయనకు మహిమ కిరీటము ఘనత వచ్చింది జహే మృత్యు కో పానే కే కారణ ఉన్కో మహిమ కా ముకుట్ ఆర్ వో ఆదర్ ప్రాప్త్ హువా హై హల్లెలూయా హల్లెలూయా లోకమంతా ఆయనను మహిమ పరుస్తున్నారు సారీ దునియా జీవో ఉన్కో మహిమ దే రహే హై హల్లెలూయా హల్లెలూయా ఈనే దర్కో సేమా మురికి పోతదని తెలుస్తున్నది ఇంకే పాస్ అగర్ హమ్ ఆయేంగే తో హమారా సారా కీచడ్ దూర్ హో జాయేగా కేకే వే జాన్తే హై హల్లెలూయా హల్లెలూయా ఆయన లోకమంతా మనుషులను ఆకర్షిస్తున్నాడు శిలువ మీదకి వెళ్లి क्रूस पर से दुनिया भर के सारे लोगों को अपनी ओर आकर्षित कर रहे हैं रक्षना आयना नाम लो गलु दे। सारे इंसानों को उद्धार जे उन्हीं के नाम में मिल रहा है त्यागमंदर गनबड़ता होना दे क्रूस पर उन्होंने जो त्याग किया वो सबको दिखाई दे रहा है दानी बड़ी मनुष्य आकर्षण बढ़ता होना रहने को उस कारण सारे लोग उनकी ओर आकर्षित हो रहे हैं हालेलुया बड़े आए के कार्य छेड़ा के उस कार्य को करने के लिए प्रोसेस होना दे उसकी एक प्रक्रिया है हालेलुया हालेलुया आदि निर्वहించడం కైన వచ్చింది ఇక్కడ उस कार्य को निर्वर्तित करने के लिए वो आए और इट बिकेम हिम फॉर होम और ऑल थिंग्स हालेलुया हालेलुया ఇక్కడ రాస్తా ఉన్నాడు और लिखते हैं कि ఆయన కొరకే అన్ని చేయబడే అంటున్నాడు उन्हीं के लिए ही सब कुछ बना है हालेलुया మనుషులు పశువులు అన్ని లోకమంతా సర్వలోకమంతా ఎవరు కొరకు చేయబడదంట इंसान पशु पक्षी वगैरह सारी दुनिया सर्व संसार किसके लिए बनाया गया है के। उन्हीं के लिए यीशु करके यीशु के लिए ही यीशु గురించి మనం తెలుసుకుంటాం అంటున్నాడైనా हम इस यीशु के बारे में जान रहे कि वो कहते हैं हालेलुया हालेलुया यीशु करके अंदरम अन्य చేయబడవి जय उस यीशु के लिए सब लोग और सब कुछ जो है बनाया गया है पक्का रास्ता 10 वचन लो और 10वें वचन में क्या कर लेते हैं बाय हुम आर ऑल थिंग्स हालेलुया हालेलुया अन्य अंदर आयन కొరకు చేయబడరు और सब कुछ उन्हीं के लिए ही किया गया है और उन्हीं के द्वारा ही हुआ है हालेलुया और आयन ने क्रिएटर और वही है सृष्टि की रचना करने वाले हालेलुया आयन ने क्रिएटर वही है सृष्टि की रचना करने वाले ऑल थिंग्स हालेलुया आयन वल्ले समस्तम కలిగింది और उन्हीं के द्वारा सब कुछ इस दुनिया में हुआ है आयन కొరకు చేయబడవని पहले ये लिखा है कि सब कुछ उन्हीं के लिए किया गया है ఇప్పుడు రాస్తున్నాడు आयन वल्ले కలిగినే అంటున్నాడు लेकिन अब ये लिखते हैं कि उन्हीं के द्वारा ये सब कुछ बना है आयन ने क्रिएटर वही है सृष्टि के आईने सृष्टि करता वही सृष्टि को बनाने वाले गोप देवड़ो वो महान खुदा वो तलकड़े किधर कोचिने ना उस वर्तुतो से भी नीचे स्थान पे वाले मनुष्य स्थाई कोचिंडो इंसान के स्थान पे वाले मट्टी मनुष्य स्थाई कोचिंडो मिट्टी के बने इंसान के स्थान पे वाले मुर्गी लोग अलग कोचिंडो कीचड़ से भरी दुनिया में भी आए मुर्गी ने साफ जेड़ांगे कीचड़ को साफ करने के मुर्गी ने शुभ्रम जेड़ांगे कीचड़ को साफ और शुभ्र करने के हालेलुया आयन सिलो मेद मरणंचिने ना वे क्रूस पर मरे हैं हालेलुया 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 कदन కాబట్టి ఆయన వల్లే కలిగినంత ఇంకే ద్వారా ఈ సబ్ కుచ్ బనా హై ఎందుకంటే క్యూంకి ఇన్ బ్రింగింగ్ మెనీ సన్స్ అంటు గ్లోరీ హల్లెలూయా 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 ఎందుకు దిగిందంటే కిస్లే ఉతర్ కే ఆయే అనేకమైన కుమారులను దేవునికి వైపు తిప్పడానికి అనేక పుత్రం కోస్ ఖుదాకి ఓర్ పల్టానికి అనేకమందిని కుమారులుగా మార్చడానికి దేవునికి లోకం కో జే ఖుదాకే బేటోకే జస్ బనానే కే లియే హల్లెలూయా 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 కాబట్టి ఏ అవతారం దిగిందైనా కొన్సి అవతారం మే ఉతర్ इंसान के अवतार में इंसान माने खुदा के बेटे मन तपिपो कुमार लेकिन हम जो है भटक गए हुए कुमार पुत्र बन गए तैयार है ना मनमो ऐसे तैयार हो गए देवनी विड़चिन अंदुकु हमने खुदा को छोड़ दिया मनुष्यलंदरनी लेकिन सारे इंसान को कुमार चेयडानिकि अपने पुत्र बनाने के देवनि कुमार चेयडानिकि खुदा के पुत्र बनाने के आयन कुमारडगा वच्चिंडु वे एक पुत्र के जैसे आए हैं पद्धति एंटे और तरीका क्या है प्रोसेस एंटे प्रक्रिया क्या है सिलो मरण क्रूस पर मृत्यु को पाना हालेलुया 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 मनमंत एमैना मन देवनिकि हम सब जे खुदा के क्या बन चुके हैं देवनि कुमारलमैन हम सब खुदा के पुत्र बन चुके हैं हालेलुया हालेलुया हे मनम देवनिकि अब हम क्या बन चुके हैं खुदा के देवनि कुमारलमैन मन सब जो है खुदा के पुत्र बन चुके हालेलुया हालेलुया यावर वलना किसके द्वारा यीशु यीशु हालेलुया 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 यीशु अने माट लेकुना देवनि कुमारलम काले मनम यीशु के शब्द के बगैर हम जो है खुदा के पुत्र नहीं बन सकते हालेलुया 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 कदने मनम मर तेलवदो लोकमलो तिरिगे वाला मनमो हम पहले अनजान थे हम नहीं जानते थे हम दुनिया में घूमते थे प्रभु यीशु ने आकर्षित छिंडो लेकिन जब यीशु मसीह ने तुमको आ
आकर्षित किया. हालेलुया. नो आई नो माने नो आप उनकी ओर पलटे हो. हालेलुया. हालेलुया. मलिन दरवाजा उनकी ओर पलटने के बाद. हालेलुया. हालेलुया. ये संगलो सना सना बाइबल पटकोने आप अपनी बगल में जो है पति पति बाइबल लेकर चर्च को बोतनो आप जो चर्च को जा रहे हो. हालेलुया. हालेलुया. बोतुंडे जब जा रहे हो आप अम्मा को बसदी तुम्हारी मां को गुस्सा आता है. नाना को बसदी तुम्हारे पिता को गुस्सा आता है. चाचा लल को बसदी लोगों को जो गुस्सा आता है. मित्र लल को बसदी भाई दोस्तों को गुस्सा आता है. वाल हेलन घंटा उंटारो वो जो है हंसी मजाक उड़ा के कहते हैं क्या कहते हैं ओ पोदुदरा जय तुम जा रहे हो देवन बेटा बोतुंदंटा देखो ये खुदा का बच्चा जा रहा है. देवन बेटा बोतुंदरा खुदा के संतान जा रहा है. देवन बेटा लंटरा खुदा के बच्चे कहते हैं. हेलन घंटाडोचो हां मजाक में वैसे मजाक उड़ाते होंगे. देवन के मनम बिडलम कुमारलम हां हम खुदा के बच्चे खुदा के संतान उसके बेटे हैं हम. हालेलुया. 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 एवर यू कुमारो नो आप किसके पुत्र हो. देवन कुमार है नो तुम खुदा के पुत्र बने हो. कैसे बने हो. यीशु बलियागन द्वारा यीशु के क्रूस के त्याग के द्वारा कुमार के दिखने अंदको एक पुत्र के जैसे उतरने के कारण मैंने कुमार मैं नाम हम सब उनके पुत्र बने हैं. हमारा दैयम गुणालन तीसेशना हमारे अंदर से शैतान के सारे गुणों को निकाल दिए हैं. हालेलुया. 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 అదండి हां అంటున్నోచు వాళ్ళు हां वैसा कहते होंगे ये పంది పిల్లని పట్టుకొని గాడిదే అంటారా जे सुअर के बच्चे को लेकर अगर हमें हम गधा कहेंगे क्या. पंदी पिलन पंदी अंटर जे सुअर के बच्चे को सुअर ही कहा जाएगा. हालेलुया. हालेलुया. पंदी पिल अंटर जे सुअर का बच्चा कहा जाएगा. अरे देवनी पिलन देवनी पिल अंटर देवनी कोड़ अंटर देवनी बिड अंटर हां खुदा के बच्चों को खुदा के संतान को खुदा के बच्चे खुदा के बेटी ही कहा जाएगा ना. हालेलुया. 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 और कुमारला मैं नमन हम किसके बेटे बने हैं. देवनी कुमारला मैं नमन खुदा के बेटे हम बने हैं. पानी छेड़ान के काम को करने के लिए आना भूमि में कुमार ने अवतार लो दिगे नैना. हालेलुया. इस काम को करने के लिए वे धरती पर एक बेटे पुत्र के अवतार में वो उतर के आए. दूत लगते किन्हीं साइक दिखे नहीं ना. स्वर्गदूतों से भी कम स्थान पे वे उतर कर आए हैं. हालेलुया. हालेलुया. And to make a captain of their salvation through perfect sufferings. हालेलुया. 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 वरंदनी देवन कुमार लगा चेसे. उन सब को जो है खुदा के पुत्र बनाकर. कुमार लगा चेसे. एक पुत्र के जैसे आकर. वरंदनी देवन कुमार ने सैन्य का तैयार जैसे. हम सबको खुदा के पुत्र माने जो है सैनिक सेना में तैयार कर. माना मुंदर नीला बटोड़ो कैप्टन ऑफ सैल्वेशन का. चाहे उद्धार के कप्तान बनके वे हम सब के आगे है वो. हालेलुया. 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 अदर नायन कुमारे चाहे वो भी तो पुत्र है. मनम कुमार लमे और हम भी पुत्र है. मनम उन्दर नेला बढ़ाडो लेकिन हम सबसे आगे वो कैप्टन का खड़े है कप्तान के अधिपति का जैसे सेना के अधिपति. आयन इनका नड़स्तुना मनम हम उनके पीछे चल रहे हैं. हालेलुया. हालेलुया. आयन लेंदे मनम देवन कुमार काले पुत्र भी बिना उनके हम खुदा के तो पुत्र नहीं बन पाते थे. आयन ये पनी చేసిండు ఉన్నని ఈ కామ్ కియా సిలువ మీద బలి అయిండు క్రూస్ పర్ బలి హుయే రక్తాని గార్చిండు మహాయా ఉన్నని అపనిందలు పొందిండు సారీ జే ఝూటి నిందాయ పాయే అలా గుమ్ముల గిడం వేయబడ్డది ఉంకే సిర్ పర్ జే కాటో భరా తాజ్ పెనయ్యా చేతులో రక్తం గార్చినైనా గాయల ద్వారా హాతో మే జక్మో కే ద్వారా ఉన్నని జే గాయాలు గాయాలు జో ఉంకే పేరో పే జక్మ హే పక్కలో గాయము ఉంకే జే పస్లీ మే జే ఘావ హే వన్నంత కొరడా దెబ్బా పూరే శరీర పే చాబుక్ కి మార్ అన్యాయ బతీర్పు అన్యాయ కా ఫైసలా ఉన్నా ఇవన్నీ నీ కొరకు నా కొరకు పొందిండా శిక్ష సఫరింగ్ బాధ జై ఏ सब कुछ तुम्हारे और मेरे लिए उन्होंने जो पाया है वो सारा दुख जो तकलीफ उन्होंने पाई. एक पुत्र के जैसे उन्होंने पाया नहीं तो खुदा के जैसे पाया उन्होंने एक पुत्र के जैसे वो सजा पाई. लोकमंता देवुनिकि कुमारुलैतुन्नारु इसलिए दुनिया में अनेक लोग जो वो खुदा के पुत्र बनते जा रहे हैं. हालेलुया. लोकलो अनेकमैन चर्चेस उंडोचु चाहे दुनिया में कितने अनेक जो है चर्चेस होंगे. हालेलुया. पुटका क्राइस्टोल उंडोचु जो पैदाइशी से जो है मसीह ईसाई होंगे తెలవదు వో ఖుదా కో నహీ జాన్తే కానీ అక్కడ కొందరు ఉన్నారు లేకిన్ వారిసే థోడే హై దేవుని తో సహవాసం కలిగిన వాళ్ళు జిన్కా జే ఖుదా కే సంగ వో సంగతి వ సహవాస యేసు రక్తంలో కడగబడ్డ వాళ్ళు జో ఇషు కే లహూ మే ధోయే గయే లోకమంద ఉన్నారు దునియా భర్ మే హై వాళ్ళందరు దేవునికి ఏమేనంట వో సబ్ జే ఖుదా కే క్యా బన్ చుకే హై. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి కుమారులైరు వే సబ్ ఖుదా కే పుత్ర బన్ చుకే హై. ఇంత గొప్ప దేవుని కుమార దేవుని కుమారుల సైన్యం ఉన్నది. ఇంత బడ జో ఖుదా కే పుత్రో కీ జో సేనా హై ఆ సైన్యం ఉండల కెప్టెన్ గా యేసు ప్రభు ఉన్నాడు. ఓ సేనా కే ఆగే కప్తాన్ ఏక్ సేనాపతి కే జేసే యేసు మసీ హై. హల్లెలూయా. హల్లెలూయా. ఆందరం గసే ఉదయం లేసే ఆయనకి సల్యూట్ కొడతారు. इसे हम सब जय सवेरे उठ का हम जय उनको सलाम करेंगे वो सल्यूट करेंगे. हालेलुया. हालेलुया. मन रक्षण को कैप्टन का नीला कि वे हमारे उद्धार के कप्तान बस सेना रक्षण को आए ना न्याय. हालेलुया. हालेलुया. सैन्याधिपति का नीला बढ़ाड़ो क्योंकि वो हमारे उद्धार के कप्तान बस सेनापति बनकर खड़े हैं. हालेलुया. हालेलुया. एवर सल्यूट करते ना इसे हम किसको सलाम किसको सल्यूट करते हैं. कैप्टन के सल्यूट करते ना हम जय हमारे कैप्टन को सल्यूट करते हैं. हालेलुया. 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 हालेलुया.
सिलुआ त्यागन जैसे ये पनी जैसे ना ना उन्होंने क्रूस का वो त्याग करके इस काम को उन्होंने किया है बोथ ही दैट सैंक्टिफाइड एंड दे हु आर सैंक्टिफाइड आर ऑल ऑफ वन हालेलुया हालेलुया बट पवित्रन చేసే వాడు जो पवित्र करता है पवित्रन చేయబడవారు और जो पवित्र किए गए हैं మనమంతా पवित्रन చేయబడం हम सब जो पवित्र किए गए हैं మురికి పోయింది हमारा कीचड़ दूर हो गया है हालेलुया हमारा पाप పోయింది हमारा पाप दूर हो गया है हालेलुया हालेलुया పోయనే 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 మన పాపమరమంతా పోయనే ఆ చిన్న పిల్లలు పాడతారు హల్లెలూయా छोटे बच्चे जो गीत गाते हैं హల్లెలూయా ఏం పోయిందంట क्या दूर हुआ है యేసు నామ తే ఏం పోయిందంట యేసు మసీహ కో మాన్నే సే क्या दूर हुआ है పాపం పోయింది పాప దూర్ హో గయా హల్లెలూయా హల్లెలూయా కాబట్టి పవిత్రం చేయబడవారు जो पवित्र किए गए हैं పవిత్రం చేసేవాడు और जो पवित्र करता है ఒకటై ఉన్నారంట वो एक हो चुके हैं హల్లెలూయా హల్లెలూయా కాబట్టి యేసు ప్రభు నీవు నేను లోకమంతా ఎంత మంది రక్షణ పొందిరో వారందరూ ఏమైనా आप हम और पूरी दुनिया में जिन्होंने उद्धार पाए वो और यीशु मसीह अब क्या हो गए हैं एक हो गए हैं हालेलुया 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 అదండి ఆ దేవుడు ఆ యేసు ప్రభు నీవు ఒకటైన వో యేసు మసీహ్ ఆర్ తుమ్ జే వో ఏక్ హో చుకే హో అందుకే యేసు ప్రభు అంటాడు ఇస్లే యేసు మసీహ్ కహతే హై నేను తండ్రిలో ఉన్నా కి మై పితా మే హూ తండ్రి నాలో ఉన్నాడు పితా ముజ్ మే హై నేను మీలో ఉన్నా మై తుమ్ మే హూ మీరు నాలో ఉన్నారు ఆర్ తుమ్ ముజ్ మే హూ హల్లెలూయా 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 ఇది అర్థమైటోనికి అర్థమైతది అర్థం గాననికి మతమైతది जिसको ये बात समझ आती है उसको भली भांति समझ में आता है जिसको ये बात समझ नहीं आती वो इसको धर्म मानता है मैं तो धर्म में नहीं हूँ मैं तो इस जो है मतलब जो सत्य उसमें हूँ अच्छा मैं तो सच्चाई में हूँ हालेलुया वो यीशु पिता में है वो पिता यीशु में है यीशु में तुम हो वो यीशु तुम में है हालेलुया ఇక్కడ రాసిన పవిత్రం చేయబడ్డవారు పవిత్రం చేసేవాడు ఒకటై ఉన్నారు जो पवित्र किए गए हैं और जिन्होंने पवित्र किया वे दो एक हो चुके हैं కాబట్టి మనము యేసు ఒకట ఆయన వేరే మనం వేరేనా अब हम और यीशु एक है नहीं तो वो अलग है और हम अलग है कि हालेलुया 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 మనందరం కలిసి రక్షణ లోకమంతా ఎంతమంది రక్షణ పొందినా అందరం కలిసి ఆ యేసులో కలిసి ఉన్నాం ఒకటై ఉన్నాం जितने भी हम सब लोगों दुनिया में जितने भी लोगों ने उद्धार पाए वो सारे लोग और यीशु मिलकर एक हुए हैं हालेलुया 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 అర్థమైందా మీకు బాగా आपको समझ में आया ना अच्छे से हालेलुया కాబట్టి అంటున్నా ఫర్ విచ్ కాజ్ 11th వర్స్ ఇస్ నాట్ అషేమ్ టు కాల్ దం బ్రదర్న్ హల్లెలూయా 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 కాబట్టి ఈ हम ऐसे एक हो चुके इसलिए हालेलुया वाक्य लेखन पात निबंधन रासुनदे पुराने नियम के वचनों में ये बात लिखी है यीशु अंटाडंट यीशु ये कहता है ओ वारने उनको आ देवुन कुमारलने और खुदा के पुत्रों को ब्रदर सहोदरुडु अनि पिलोडानिकि नेनेम सिग्गुपड अंटुनाडु उन्हें जो अपना भाई अपना ब्रदर कहने के लिए मैं जो है लज्जित नहीं होने वाला हूं हालेलुया 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 నేనేం సిగ్గుపడ అంటున్నాను నేను హి శర్మాంగ నహి లజ్జిత హోంగా మే భాయ్ పిలవడానికి క్యా కేక బులానే కే లియే ఏమన్ పిలవడానికి క్యా కేక బులానే కే లియే నా సహోదరుడు మేరే భాయ్ బులానే కే లియే యేసు ఏం పిలుస్తున్నాడు ఇషమసి క్యా కేక బులాతే హై నా సహోదరుడు నా సహోదరి అంటున్నాడు హే మేరే భాయ్ హే మేరీ బహన్ కక ఇషమసి బులాతే హల్లెలూయా హల్లెలూయా ఇంగ్లీష్ లో అయితే యేసు నిన్ను పిలుస్తున్నాడు మై బ్రదర్ నిన్ను అంటున్నాడు మై సిస్టర్ అని యేసు పిలుస్తున్నాడు ఇంగ్లీష్ భాషలో యేసు మసి తుంసే కేతే మై బ్రదర్ ఆర్ సిస్టర్స్ కేతే మై సిస్టర్ కేతే హై హల్లెలూయా 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 యేసు ఏమని పిలుస్తున్నాడు నిన్ను యేసు మసి తుమే క్యా కేగ బులాతే హై మై బ్రదర్ మై బ్రదర్ మేరే భాయ్ ఓ బ్రదర్ అని పిలుస్తున్నాడు హే భాయ్ హే బ్రదర్ ఓ సిస్టర్ అని పిలుస్తున్నాడు ఓ సిస్టర్ అనే హే బహన్ కేక బులాతే ఎవరు कौन बुलाते ऐसा तुम्हें యేసు ప్రభు యేసు మసి హల్లెలూయా హల్లెలూయా మరి యేసు ప్రభు నిన్ను బ్రదర్ అన్నప్పుడు సిస్టర్ అన్నప్పుడు నువ్వు యేసు బ్రదర్ అంటావలేదా जब यीशु मसीह तुमको ब्रदर सिस्टर कहते तो फिर तुम जो यीशु मसीह को ब्रदर कहोगे या नहीं अंत चनू इस तरह देखो वो इतना आपको आजादी देते हैं हालेलुया हालेलुया పాతని మొదలు భీకరమైన దేవుడు చాహే పురాణ నియమే బడే హి భీకర్ ఖుదా హై అనే ఆయనన ప్రేమన గుణం భూమికి వచ్చింది ఉన్కే అందర్ వో ప్రేమ్ కా జో గుణ హై వో ఇస్ ధర్తీ పర్ ఆయా ఇలా మొదలు బలి అయిండు వో క్రూస్ పర్ బలి హువా హై పాతని గార్చిండు లహు బహాయా హై హల్లెలూయా హల్లెలూయా నీ నరక శిక్ష అంత ఆయన తీసుకున్నాడు తుమారి నరక కి సజా ఉనే అప్నే ఉపర్ లే లియే తీసుకోనే అంటున్నాడు లేకర్ వో క్యా కహతే హై నో బ్రదర్ అన్ పిలుస్తున్నాడు తుమ్కో జై బ్రదర్ కే కబుల హల్లెలూయా హల్లెలూయా కదండి ఆయన ఏ రీతికి వచ్చిండు భూమికి వో కిస్ ప్రకార్ సే ఆయా ఇస్ ధర్తీ పర్ తో మాడగ వచ్చాడు ఏక్ జై పుత్ర కే జైసే వాయ ఆయన వచ్చినందుకు మన देवन के मैं नाम उनके इस धरती पर आने से अब हम सब क्या बने हैं खुदा कुमार ना मैं नाम पुत्र बन चुके हैं कबड़े यीशु कुमार डे नीव गुड़ा कुमार डे वन फैमिली लोग कुमार लोग मेरे जय यीशु भी पुत्र है और तुम भी जो खुदा के पुत्र हम एक परिवार जो अब बन चुके हैं हालेलुया 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 बड़े मियां अन्ना नाना वा मीन लो तुम्हारे जो बड़े भाई हैं उनको बड़े भाई कहकर नहीं बुलाओगे क्या अपने घर में जो है हालेलुया हालेलुया आंडले जीसस ने फैमिली लो जीसस ने के माइंड
जीसस के इस परिवार में जो जीसस तुम्हारे क्या बने हैं ब्रदर तुम्हारे भाई बने हालेलुया नन मात्रम लोकमंत सामान्य अंतर मुझको तो पूरी दुनिया सामान्य कहकर कहती है एक ब्रदर ने क्या किया आने जरा वेरे चर्च के मंची अलवाट है ना व्यक्ति मंची व्यक्ति वो अच्छे इंसान है लेकिन दूसरे चर्च के जाने वाले वहां की आदत है उनको आना नानो ये पुरुष ना फोन जैसी पास्टर या अंटर वो कभी भी जब मुझको फोन करते वो ये कहते पास्टर माने पास्टर जी या पास्टर साहब हालेलुया पास्टर या गारंडी अंटर का वो जो तेलुगु भाषा में ये कहकर कहते हैं पास्टर अय्या गारू कहकर हालेलुया ब्रदर ने पास्टर का तो सामान ना ना मैंने उनसे कहा मैं पास्टर नहीं हूँ लेकिन मैं सामन ना हूँ कहकर कहा उनको वैसा बोलने नहीं आ रहा उनको वही आदत है जब उनके घर में गए थे जब वो मुझको खाना परोस रहे थे पहले वो ये कह रहे थे तेलुगु भाषा में पास्टर अय्या गारू फिर माफी मांग रहे थे सॉरी अन्ना कहकर अन्ना इनको कुछ मेसको अन्ना ने पास्टर अय्या गारू ने अन्ना भाई आ मुक्कल किंदेशन जो है जो पास्टर अय्या गारू बोलने जा रहे थे लेकिन उस हड़बड़ाहट में जो वो डालने वाली जो सब्जी का टुकड़ा था वो नीचे गिरा दी आई डोंट नाको అది అనడం కోసం లేదండి మరి ఏం చేయాలి పాస్టర్ అయ్య గారండి నాకు అనడం కోసం లేదండి అంటున్నాడు ఆయన ఓ కహ రహే తే కి పాస్టర్ అయ్య గారు ముజ్కు వో బోల్నే కో నహీ ఆ రహా మే కైసే కహూం కే వో జో హడబడాతే హై హల్లెలూయా అన్న అనడానికి ప్రయత్నిస్తున్నాడు వో అన్న కేకర్ బోల్నే కే లియే కోషిష్ కర్ రహే తే హల్లెలూయా కదండి మీకు సామాన్య ఎట్లనో యేసు ప్రభు కూడా అన్ననే जिस प्रकार से आप सबके लिए सामना जैसे उसी प्रकार से यीशु मसीह भी आपके लिए बड़े भाई जो अन्ना ही है वो भाई बहन कहने के लिए जो पीछे नहीं हटने वाला हूँ थोड़े परिवारों में बड़ी नीचे स्तर के जो परिवार होते हैं वालों संपादन तक लेवल उनकी कमाई शायद कम होगी इसलिए उनका स्तर वो होगा दानलो ये दो देवड़ मिरेकल చేసినందుకు వాళ్ళు చదువుకొని చేసుకొని టాప్ లెవెల్ ఆఫీసర్ అయిపోయిన అనుకో खुदा ने उनके जीवन में कार्य किए चमत्कार और वो जो पढ़ लिख के जो बड़े अफसर बन गए लेवल मेंटेन చేస్తార్ वो जो वो ऊपरी स्तर जो मेंटेन करते हैं हालेलुया వేరే వాళ్ళ బంధుమిత్రులు చెప్పుకుంటారు వాళ్ళు మా బంధువు అని చెప్తుండొచ్చు ఏ उनके जो रिश्तेदार उनके बारे में कहते दूसरों से कि हां ये हमारे रिश्तेदार कहकर हालेलुया हालेलुया అనేటోలు చాలా కింద గుడిసెలు ఉండొచ్చు जो कहने वाले लोग है जो उनके रिश्तेदार कहकर जो वो बड़े छोटी जगह वो झोपड़ी में रहते होंगे शायद जिनसे उन्होंने ऐसा कहा जब वो लोग इनसे मिलते थे उनसे पूछे वो फलानी जगह पे जो फलाने जो झोपड़ी में रहते क्या वे आपके रिश्तेदार है तो ये लोग क्या कहेंगे पता नहीं हो सकते शायद पता नहीं हो सकते शायद मुझको तो नहीं मालूम एक समय में मिलजुल का घूमने घामने वाले लोग थे लेवल मेरी नांगा अब जब उनका स्तर बढ़ गया चाहे ये मेरा भाई है ऐसा कहने के लिए इस बात के लिए वो पीछे हटते हैं अनंत गोप देवुडु लेकिन इतना महान खुदा आकाश महाकाश में देवुडु आकाश महाकाश में विराजमान आने ने देवुनी के कुमार का जेडान के तुमको मुझको खुदा का पुत्र बनाने के लिए कुमारी अवतार लो छे खुद एक पुत्र के अवतार में आकर बलि है क्रूस पर बलि होकर सर्वे तिरी ले छे मरकर मुर्दों में से जी उठे अरणा ने रुचि जोसे मृत्यु का स्वाद चखकर अंटुंडो वालन्ना ब्रदर्स सिस्टर्स अरणांगे ने ने मेनका को बोन अंटुनाड कहते कि उन्हें अपना भाई बहन ब्रदर या सिस्टर कहने के लिए मैं पीछे नहीं हटने బిగ్ బ్రదర్ वो हमारे बड़े भाई है सवेरे उठते आप उन्हें कहोगे ना ब्रदर कहकर जीसस आई लव यू कहिए ब्रदर जीसस आई लव यू Hallelujah. Hallelujah. Brother Jesus. I love you.
సబ్ కుచ్ బనా హై అంత గొప్పది ఎవడు నిన్ను బ్రదర్ గా చూడడానికి ఆయన భూమి మీద దిగిండు హల్లెలూయా దూతల కడ కీది స్థాయికి దిగిండు ఆయన ఇతనే మహాన్ ఖుదా తుమే జే అప్నా భాయి బనానే బులానే కిలే వో జే స్వర్గదూతో సే నీచే స్థాన్ జే ఇన్సానో కా స్థాన్ ఏక్ ఇన్సాన్ కే జేసే వే ఉతర్ కే ఆయే పౌలు భక్తులు వాళ్ళకి ఇంకా క్లియర్ గా అర్థం చేయిస్తున్నాడు ఆ హిబ్రూలకు జే పౌలుస్ భక్తి ఉన్న ఇబ్రానీ లోగో కో ఆర్ సాఫ్ తరీకే సే ఇస్ బాత్ కో సమ్జాతే హై వాళ్ళు యెహోవా అంటే నమ్ముతారు యేసు అంటే నమ్మరు వాళ్ళు వీళ్ళు యెహోవా కనే ప మాన్తే లేకిన్ ఈషు కనే ప వే నహీ మాన్తే హై క్లియర్ గా పాత నిబంధన ఒక వాక్యం ఎత్తుకొని చెప్తున్నాడు ఇస్లే జే పురాణ నియమ కే वचन को निकाल कर भी ये कहते हैं इतना 22 22 लो रास्ता उठाड़ो भजन संहिता की पुस्तक 22 अध्याय 22 वचन 22 22 लो रास्ता उठाड़ो भजन संहिता की पुस्तक 22 अध्याय 22 वचन बातें ही बंदल आने लगे दाई ना कि उन्होंने पुराने नियम में ये कहा है ना आई विल डिक्लेयर माय दाई नेम अनटू माय ब्रदरन हालेलुया 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 కాబట్టి నా యొక్క సోదరులకు నీ పేరు నేను తెలియపరుస్తా मैं अपने भाइयों को तुम्हारे नाम को बतलाऊंगा కాబట్టి యేసు యేసుకు మనం అంతవరం हम सब यीशु के क्या है ब्रदर्स and sisters chahe brothers or sister mane bhai aur behne saudarlamo hum sab uske bhai aur behne manaku telya pastadu ab wo humko batlayenge em telya pastante humko kya batlayenge ek vyakti matlante ek rastu ga pata nahi bandhanlo ek vyakti jaise baat kare waisi wo likhte hai purane niyam mein o deva ki he khuda ki peruno tumhare naam ko ilako telya chesta main inko batlaunga hallelujah hallelujah kabatti yesu anadi devuni peru manushulaku telya pachabaddadi iska matlab ye hai ki jo hai ishu jo hai wo khuda का नाम है जो इंसानों को बतलाया गया है। I will declare thy name unto my brethren. मैं तुम्हारे नाम को अपने भाइयों के बीच में बताऊंगा। इस स्टेटमेंट अर्थन जैसे को मन जब तुम्हारे पॉलस बक्तों। इस वाक्य को समझने को कहते हैं पॉलस बक्त। हालेलुया। हालेलुया। Thy name। तुम्हारा नाम को। इलेक प्रत्यक्ष जैसा। मैं इन्हें प्रत्यक्ष करूंगा। नाम है खुदा का नाम है यहोवा का ही नाम है ईशु जो है वो एक नाम है देवन पेरु भूमि में प्रत्यक्ष ईशु का जो नाम है वो खुदा का नाम जो इस धरती पर प्रत्यक्ष हुआ देव उनके कुमार लवाई तो और उसी नाम में जो तुम खुदा के पुत्र बनते हो हालेलुया हालेलुया आप पेर लोग ने एटला ही तो नो बिना उस नाम के तुम कैसे बनते हो पुत्र खुदा के हालेलुया हालेलुया देव यीशु कुमार थंडलो जो है पुत्र जो है वो पिता में थंड कुमार लो पिता जो है वो पुत्र में आ यीशु नीलो वो यीशु तुम में नीव यीशु लो तुम यीशु में అర్థమైందా అంటున్నాడు समझ आ रहा है कि वो कहते हैं हालेलुया हालेलुया आत्मा परमात्मा लो కలిసి పోవాలా आत्मा जो है वो परमात्मा में मिल जानी चाहिए ఎట్లా కలుస్తది वो कैसे मिलेगी కలవాలంటే యేసు అనే పేరునే కలుస్తది अगर अगर मिलना तो यीशु के उस नाम के द्वारा ही उसमें मिल पाता हालेलुया 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 లేఖనమేది చెప్తున్నా అర్థం చేసుకో యేసు ఆయన పేరు ప్రజలకు ప్రత్యక్షంగాడానికి భూమి మీదకి వచ్చింది అది ముందే లేఖనాలలో రాస్తున్నది పురాణ నియమమే పెళ్లి లిఖా ఈషు జే వో ఖుదా కా నామ్ హై ఉస్ నామ్ కో జే ప్రజా కే బీచ్ మే ప్రత్యక్ష కర్నే కే లియే వో ఆయే హై కే కో కహతే హై హల్లెలూయా హల్లెలూయా 14 వచనం అంటున్నాడు 14 వచనం మే లిఖా హై యాస్ మచ్ దెన్ యాస్ ద చిల్డ్రన్ ఆర్ పార్టికల్స్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్ హల్లెలూయా హి ఆల్సో హింసెల్ఫ్ లైక్వైజ్ టుక్ పార్ట్ ఆఫ్ ద సేమ్ హల్లెలూయా 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 ఎట్లైతే తలిదన్లు పిల్లలు తల్లిదండ్రుల యొక్క శరీరక్తలై ఉంటారో జిస్ ప్రకారసే బచ్చే జో మా బాప్ కే జో హై శరీర వ లహు కే జో భాగీదార్ హోతే హై ఓకే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏక ఉదాహరణ కహ రహే హై హల్లెలూయా హల్లెలూయా చూడండి నేను దేఖో మే ఈ శరీరం మీ రక్తం ఉంది కదా ఏ జో శరీర ఓ ఏ జో లహు హై ఈ శరీర రక్తం ఎవర్ది ఏ శరీర ఓ ఖూన్ కిస్కా హై సామన్నదా ఏ సామన్న కా హై క్యా కాదు నహీ నా తల్లిదండ్రుల శరీర రక్తాన్ని తీసుకొని పుట్టిన నేను మేరే మాతా పితా కా జో శరీర ఓ లహు లేకర్ హి మే పైదా హువా హూ పిల్లలు తల్లిదండ్రుల శరీర రక్తాన్ని తీసుకొని పుట్టిన వాళ్ళు చాహే బచ్చే జో హై అప్నే మాతా పితా కే శరీర ఓ లహు కో లేకర్ హి వే పైదా హోతే హై అర్థమైందా అంటున్నాడు సమజ్ మే ఆ రహా హై కే కో పిల్లలు తల్లిదండ్రుల యొక్క శరీర రక్తాన్ని తీసుకొని పుట్టిరు బచ్చే జో హై అప్నే మా బాప్ కే జో శరీర ఓ లహు కో లేకర్ హి వో పైదా హోతే హై దేవుని శరీరక్తలో మనిషి ఉండడానికి ఆయన యేసుగా భూమి మీద నరుడుగా వచ్చాడైన क्योंकि इसलिए जो है खुदा के शरीर और लहू के जो भागी बनने के लिए वो खुद जो इंसान के रूप में इस धरती पर ताकि इंसान जो इनके शरीर और लहू के भागी हो सके हालेलुया हालेलुया అందుకే యేసు ఉంటాడు నా శరీరక్తలో పాల్పొందని వాడు నా వాడు కాడు అంటున్నాడు इसलिए प्रवचन में कहा कि जो मेरे शरीर व लहू में भाग नहीं लेता है वो मेरा अपना नहीं है कहता है हालेलुया 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 తండ్రి యొక్క శరీరక్తాలు తీసుకొని పుట్టాం మనం हम जो पिता के जो शरीर
लहू को लेकर पैदा हुए हैं। समझ आ रहा है आपको? भाई किसी और के घर जाकर तंडी तली गाड़ो, ये हमारे माता पिता ये मेरे नहीं है। तंडी तली डेट लूट यही हमारे माता पिता के उन दूसरों को देखकर कहेगा तो कैसा रहेगा? इस बात का कोई अर्थ है? ये शरीर रक्ताल जिस कौन पुटिंडो, वो कौन सा शरीर और लहू लेकर पैदा हुआ? तंडी तली रक्त शरीर रक्ताल जिस कौन पुटिंडो, वो अपने उस माता पिता के जिस शरीर और खून को लेकर पैदा हुआ है। पुटिंडो तो वेर उन देर भाई वीर शरीर वीर रक्तम ना शरीर अंटे एमन अर्थम उंदा? वो किसी और के पास जाकर उनसे कहे कि इनका शरीर इनका लहू वो मेरा शरीर और लहू है कहकर कहोगे तो इस बात का कोई मतलब है? हालेलुया, हालेलुया। అట్లనే అంటున్నాడు, उसी प्रकार से యేసు ప్రభువు అంటున్నాడు, యేసు మసీహ మీరు దేవుని కుమారులైనరు, तुम जो खुदा के पुत्र बने हो, ఎవరి శరీర రక్తాలు కలుస్తున్నారు మీరు, किसके शरीर और लहू में तुम भागी बनते हो? యేసు के शरीर రక్తాలు కలుస్తున్నాం మనం, तो हम जो యేసు के शरीर और लहू में मिल रहे हैं। हालेलुया, हालेलुया। యేసు के शरीर రక్తాలు పరిశుద్ధమైనవి, जो యేసు का शरीर और लहू है वो पवित्र है। हालेलुया, हालेलुया। కాబట్టి చూడండి, ముందే చెప్పిన పంది పిల్లని ఎవరు గాడిదే అన్నారు, जे मैंने पहले ही तुमसे कहा कि सुअर के बच्चे को कोई गधा कहकर तो नहीं कहेगा, पंडित पिल्ले ने अंटारो सुअर का बच्चा ही कहेंगे ना, देवुनि पिल्लालमैना मनमो, इसी प्रकार से हम खुदा के बच्चे बने हैं। हालेलुया, हालेलुया। देवुनि लक्षणाले मनलो उंडाला, और हम में जो खुदा के ही लक्षण होने चाहिए। हालेलुया, हालेलुया। आने शरीरम परिशुद्धमैनदि, उसका शरीर जो वो पवित्र है, रक्तम परिशुद्धमैनदि, लहू पवित्र है, आदि पंचकोनु मनम उन्नमो, अब उसको बाग के उसमें सहभागी होकर बने हैं, आने शरीर कलिशं कापडि मन देवुनि कुमारलमैनमो, अब उनके शरीर और लहू में जो सहभागी हुए इसलिए कि हम खुदा के बच्चे बने हैं। यवरे देवुनि कुमारलैन వాళ్ళు వేరే అపవిత్రతకు పోడానికి వీల్లేదు, జో కోయి భీ ఖుదా కే పుత్ర బనే హే వే దూసరే అపవిత్రతా కి ఓర్ ఉనే జానా నహీ హే, ఈ తలిదని శరీరం రక్తంలో మనం కలిసినప్పుడు వేరే దానికి ఎట్లా మనం వేరే వాళ్ళని శరీర రక్తాలు ఎట్లా అంటాం మనం కానం కదా, జబ్ హమ్ ఇస్ మాదా పితా కే శరీర లహూ కో బాట్ కర్ జబ్ హమ్ పైదా హువే హే తో హమ్ కిసీ ఓర్ కో దేఖ్ కర్ జో నహీ కహ సక్తే నా కి వో హమారే మాతా పితా హమ్ ఉన్కా శరీర లహూ లేకర్ ఆయే కే కర్, హల్లెలూయా, 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 హల్లెలూయా। అట్లా దేవుని లక్షణాలు దేవుని యొక్క గుణాలు కలిగి ఉండాలా పరిశుద్ధత మనలో, హమ్ మే ఖుదా కే లక్షణ వ గుణ వ పవిత్రతా హమ్ మే హోనీ చాహియే। దేవుని కుమారుని చెప్పుకుంటా ను మందిరానికి వచ్చుకుంటా ప్రార్థన చేసుకుంటా తర్వాత వేరే రకమైన పాపాల్లో ఇన్వాల్వ్ అయ్యింటే ఎట్లా కుదురుతది ఇది కాని పని అంటున్నాడు। అగర్ ఆప్ అప్నే ఆప్ కో ఖుదా కా పుత్ర కేక కేతే హో ఖుదా కే మందిర్ మే ఆతే హో సబ్ కుచ్ కర్తే లేకిన్ ఉస్కే బాద్ జో దునియా కే పాప్ మే మిల్ జాతే ఫిర్ తుమ్ కైసే అప్నే ఆప్ కో కహోగే కి తుమ్ ఖుదా కే పుత్ర హో కేక, అంటే నువ్వు ఇంకా దేవుని కుమారుడు గాలే, మనే ఇస్కా మత్లబ్ యే హే కి తుమ్ అభీ తక్ ఖుదా కే పుత్ర నహీ బనే, హల్లెలూయా, హల్లెలూయా। దేవుని కుమారుడు అయితే దేవుని శరీరంతో కలిసి ఉంటావు నువ్వు, అగర్ ఆప్ వాకై మే ఖుదా కే పుత్ర హే తో ఖుదా కే శరీర్ ఓ లహూ మే సహభాగీ హోకర్ తుమ్ రహతే హో, హల్లెలూయా, హల్లెలూయా। కదన్ అట్లనే ఆయన విషయంలో కూడా చూస్తున్నాం, దట్ త్రూ డెత్ హల్లెలూయా హి మైట్ డిస్ట్రాయ్ హిమ్ దట్ హాడ్ ద పవర్ ఆఫ్ డెత్ దట్ ఇస్ ద డెవిల్, హల్లెలూయా, హల్లెలూయా। అండ్ త్రూ డెత్ హి మైట్ డిస్ట్రాయ్ హిమ్ దట్ హాడ్ ద పవర్ ఆఫ్ డెత్ దట్ ఇస్ ద డెవిల్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। ఇక్కడ అంటున్నాడు, యాప ఇ కేతే హై ఆయన మరణాన్ని రుచి చూసిండు, ఉన్నని మృత్యు కా స్వాద్ చకా హై, హల్లెలూయా, హల్లెలూయా। ఎందుకంటే నిన్ను దేవుని కుమారుడగా చేయడానికి, నాకి తుంకు ఖుదా కా పుత్ర బనానే కే, నిన్ను దేవుని కుమారుడు చేయడానికి, నాకి తుంకు ఖుదా కా పుత్ర బనానే కే, హల్లెలూయా, హల్లెలూయా। ఆయన మరణాన్ని రుచి చూసిండు, ఉన్నని మృత్యు కా స్వాద్ చకా హై, నిన్ను దేవుని కుమారుడగా చేయడానికి, నాకి తుంకు ఖుదా కా పుత్ర బనానే కే, హల్లెలూయా, హల్లెలూయా। ఆ మరణాన్ని ఎందుకు రుచి చూసిండంటే, ఉన్నని కిస్లే మృత్యు కే స్వాద్ కో చకా, उस मृत्यु द्वारा, मरणించు ద్వారా, उस मृत्यु को पाने के द्वारा, मरణం యొక్క పవర్ ఎవన్ చేతిలో ఉందో, इस मृत्यु की जो शक्ति जो बल जिसके हाथ में है, ఆ పవర్ ని వాన్ని నాశం చేయడానికి ఆయన మరణించిన అంటున్నాడు, उस शक्ति को उसको जो है नाश करने के लिए उस मृत्यु को पाए, ఆ మరణానికి పవర్ ఉన్నది, हां उस मृत्यु को वो शक्ति वो ताकत, మరణానికి పవర్ ఉన్నది, हां उस मृत्यु को वो शक्ति है, ఆ పవర్ ఎవన్ దగ్గర ఉందంట, वो शक्ति किसके पास है, ద డెవిల్, ఓ షైతాన్ కే పాస్ హే, ద డెవిల్, ఓ షైతాన్ కే పాస్ హే, ఆ शैतान चेतलो ने मरण में का पावर, और शैतान के हाथ में उस मृत्यु की शक्ति, आ शैतान ने नाश समझड़ा के, शैतान को नाश करने के लिए आयना मरण ने रुच जोशंडो, उन्होंने मृत्यु के स्वाद को चखा है, हालेलुया, 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 हालेलुया। अंद के आयना सिलो में त्यागन जेशंडो, इसलिए ही उन्होंने क्रूस पर वो त्याग किया, रक्तानि गर्चंडो बहाया है, ए मरण में का पावर यवन चेतलो ने वाणी नाश जेड़ा के, मृत्यु की शक्ति जिसके हाथ में उसको नाश करने के, हालेलुया, हालेलुया। अच्छा निपेंडो, वो जो है मरे है, समाधि में फटा पटाडो, वो जो दफनाए गए हैं, मरना ने तन्ने लेशना ना, और उस मृत्यु को लात मार कर मुर्दों में से जी, हालेलुया, 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 हालेलुया। आ मरना में का पावर यवन चेतलो ने वाणी देवड़ो नाश जेशन यीशु नाममलो, उस मृत्यु की शक्ति जिसके हाथ में उस शैतान को यीशु के नाम में नाश किया है खुदा, हालेलुया, 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 हालेलुया। अंत गोप कैप्टन ही मनम फॉलो చేస్తున్నాం, इतने महान कप्तान के पीछे हम चल रहे हैं, हालेलुया, हालेलुया। आ मरण में का पावर यवन चेतलो उनदे, उस मृत्यु की शक्ति किसके हाथ में है, आ शैतान चेतलो उनदे, शैतान के हाथ में, आ शैतानी नाशम చేసుడు దాని పవర్ ని నాశం చేసుడు, उस शैतान का नाश किया
చేసే శతాన్ కి శక్తి కో నాశ్ కియా హై హల్లెలూయా హల్లెలూయా మరణం ఇంట్రోడ్యూస్ చేసింది ఎవరు జై మృత్యు కో లేకర్ ఆయా కిస్నే మరణం దేచింది ఎవరు జిస్ దునియా మే మృత్యు కో లాయా కిస్నే హై సైతాన్ శతాన్ నే లేకర్ ఆయా సైతాన్ దేచిన వాడు శతాన్ నే లేకర్ ఆయా మృత్యు ఆదాము వాళ్ళు బాగుండే ఆదాము అవపలే అక్షే తే వాళ్ళు పరిశుద్ధంగా ఉండే పవిత్ర తే ఏదెన్ వనంలో ఉండే ఏకి వాటిక మేవే తే దేవుంతో సహవాసంలో ఉండే లాకే సంగ సంగతి మే తే కానీ వాడు ఇంట్రోడ్యూస్ చేసిండు లేకిన ఉస్ మృత్యు కో వో శతాన్ లేకర్ ఆయా పాపాని పాప కో లేకర్ ఆయా పాపం వల్ల వచ్చు జీతము పాప కే ద్వారా ఆనే వాలి కమాయి క్యా హై మరణము మృత్యు హై అర్థమైతుందా సమజ్ ఆ రహా హై వాని ఫార్ములాస్ వాడు మనుషుల మీద ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు వో అప్నే సారే ఫార్ములాస్ కో జే ఇన్సానో పర్ జే అజ్మాతా ఆయా హై యెషయా వాని నాశనం చేసిన కాబట్టి ను వన్ ఫార్ములాస్ నాశనం చేయను గాక యేషు మసీహ ను షైతాన్ కో నాశ్ కి ఇస్లే తుమ్ షైతాన్ కే ఫార్ములాస్ కో నాశ్ కరో హల్లెలూయా 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 ప్రేయర్ బర్ కో సురం నేర్స్ కో ఇదే తుమ్ ఆ రహే హో ప్రేయర్ బర్ కో తుమ్ యే సీఖో హల్లెలూయా 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 సైతాన్ ఎదిరించండి వాడు నీ దగ్గరికి పారిపోతాడు తుమ్ షైతాన్ కా సామ్నా కో వో తుమారే పాస్ సే భాగ్ జాయేగా అదా ఉస్కో भगा दो उस शैतान को हालेलुया 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 मरण में का पावर यवन చేతిలో ఉందంట उस मृत्यु की शक्ति किसके हाथ में है शैतान చేతిలో ఉన్నది शैतान के हाथ में है దాని నాశనం చేయడానికి उसको नाश करने है ना मरणించండు वो जो मृत्यु पाए है सच तेरे लेचండు मरकर मुर्दों में से जी उठे आ ओ ओ मरणमा नीमुलु ఎక్కడన్ సవాలేసిండు ये कहा हे मृत्यु तेरा डंक कहां है ओ समाधि ने विजय में ఎక్కడన్ సవాలేసిండు ये समाधि तेरे जीत कहां है के का सवाल किया हालेलुया దాని దాని పవర్ని దేవుడు నాశనం చేసిండు उसको उसकी शक्ति को नाश कर दिया యేసు ప్రభు నాశనం చేసిండు యేసు మసీహ ने नाश कर दिया హల్లెలూయా హల్లెలూయా నాశనం చేసి నిన్ను నన్ను ఆయన కుమారుడిగా చేసిండు उसको नाश करके तुमको और मुझको अपने पुत्र बना लिया కుమారుడు వచ్చి దాన్ని నాశనం చేసిండు और एक पुत्र के जैसे वे आकर उसको नाश किए హల్లెలూయా 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 అలా ఆ రోజు వచ్చి వాడు మనుషులకు మరణాన్ని పెట్టిండు వాడు उस दिन वो शैतान आकर इंसानों को जो मौत ले आया పాపము మరణము పాప ఆర్ మృత్యు ఫస్ట్ మనిషిని పాపములో దించుతాడు सबसे पहले इंसान को पाप में गिराता है मरण में दर्ज చేస్తాడు उसके बाद जो इसकी मृत्यु आए जैसा करता है సచ్చినాక ఆ ఆత్మని తీసుకొని పోతుండాడు और वो उस आत्मा को लेकर चला जा रहा है ఎక్కడ పోతున్నాడు వాడు कहां लेकर जा रहा है నరకానికి తీసుకుపోతున్నాడు నరక కు ले जा रहा है అందరి నరకంలో లాగాల सबको जो नरक की ओर खींचना है అని పని అదే उसका काम ही वही है అని యేసు ప్రభు వచ్చి लेकिन యేసు మసీహ ఆకర్ సచ్చితరికి లేచి మరక మృతుల మేసి జీవుకర్ ఆ మరణం యొక్క పవర్ ఎవన్ చేతిలో ఉందో वो मृत्यु की शक्ति जिसके हाथ में है అని నాశనం చేసి उसको नाश करके అని క్రియలు నీమిద పంజేయకుండా చేసాడు उसके सारी चाले व हरकतें तुम पर काम ना करे जैसा किया है अंधकार में शैतान क्रियाल नाश रमने इसलिए हम जो शैतान की जो सारी क्रिया वो नाश होती है हालेलुया 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 वाणी क्रियाल नाश जैसा जो है उसकी जो सारी क्रियाओं को नाश किया है हालेलुया गदंडे मरे लेखनलो रास्ता उठाडो वचन में एक एक लिखते हैं वाड शैतान वो जो शैतान है निन्नु कोर्तुंडोचो वो चाहे पीटता हो तुम्हें निन्न हिंसा पेड़तुंडोचो वो तुमको जो हिंसा देता हो वाड मरणा कोडे तीसुकोस्तुंडोचो वो तुम पर जो मृत्यु तक ले आता है तेचिना चाहे लेकर भी आए आत्मने वाड मुट्टलेडो तुम्हारी आत्मा को तो वो छू नहीं सकता है हालेलुया 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 देवुनि कुमार आत्मने वाड मुट्टलेडो खुदा के पुत्रों की आत्मा को वो शैतान छू नहीं सकता हालेलुया हालेलुया यदि లోకంలో యదావిధిగా మనుషులకు సమస్యలు వచ్చి తర్వాత మరణిస్తా ఉంటాడు जो है दुनिया में जिस तरह हम देखते लोगों को समस्या आते बाद में इंसान मृत्यु भी पाता है वाड जैसे पने एंडे वो क्या काम करता है मरणिस्तांगा आत्मन తీసుకొని పోతాడు वो शैतान जो इंसान के मरने के बाद उसकी आत्मा को ले जाता है हालेलुया हालेलुया और मनम जानी पेनांगा लेकिन हमारे मरने के बाद आत्मन తీసుకొని వస్తే वो अगर हमारी आत्मा को ले जाने आया तो वाड मुट्टलेडु वो छू नहीं सकता है आत्मा अग्नि ज्वाला लागा ఉంటది क्योंकि तुम्हारी आत्मा जो अग्नि ज्वाला के समान होती है ముట్టడంగొస్తాడు वो छूने के लिए तो आता है ముట్టడంగొస్తాడు वो छूने के लिए आता है మరణాన్ని జయించి మరణమేక పవర్ ఏమందర ఉందో వాని నాశనం చేసిన దేవుడు నీ ఆత్మ పక్కనే ఉంటాడు क्योंकि जो है मृत्यु पर जीत कर मृत्यु की शक्ति जिसके हाथ में उसे नाश करने वाले वो खुदा तुम्हारे पास ही खड़े होते हालेलुया हालेलुया नी आत्मा वर्ड जिसको बोले वो तुम्हारी आत्मा को नहीं ले जा सकता है हालेलुया हालेलुया नी आत्मा ने देव वर्ड जिसको बताओ तुम्हारी आत्मा को खुदा लेकर जाता है हालेलुया हालेलुया देव वर्ड कुमार काकबोते नी आत्मा सच्ची नरकानी पोतदी वर्ड जिसको बताओ अगर तुम जो खुदा का पुत्र नहीं बनोगे तो तुम्हारी आत्मा तुम्हारे मरने का वो शैतान लेकर चला जाएगा नरक में हालेलुया हालेलुया देव ने कुमार थे अगर तुम खुदा के पुत्र बन गए हो तो जीवन నిత్య జీవానికి వెళ్తాం మనం ఇస్ జీవన్ కో ఛోడ్ కే అనంత కాల్ కి జీవన్ మే హమ్ జాతే హై కానీ దేవుని కుమారుడు కాకపోతే అగర్ ఖుదా కా పుత్ర నహీ బనే తో వాడు మరణించి నిత్య మరణానికి పోతాడు వో జో హై మిస్ మృత్యు కో పాకర్ నిరంతర కే మృత్యు మే వో చలా జాతా హై హల్లెలూయా హల్లెలూయా వాడు 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 వాని యొక్క పవర్ ని దేవుడు నాశనం చేసిండు యేసు నామలో జో హై ఓ శతాన్ కి శక్తి కో జో యేసు కే నామ
में खुदा ने नाश कर दिया है। हालेलुया। और उस नाम में खुदा तुमको जीत दिलाता है। बिग ब्रदर का मुंदु नडुस्तुन्नायना। वो तुम्हारे बड़े भाई के जैसे सबसे आगे वो तुम्हारे चलता है। मुंदु नडुस्तुन्नायना। वो एक कप्तान के जैसे सबसे आगे वो चल रहे हैं। हालेलुया। सवाल लोगों मुर्खिन जे आप उनके पीछे चलोगे नहीं तो इस दुनिया के कीचड़ बाप के तुम रहो चलो। हालेलुया। 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 देवड़ అంటున్నాడు देखो खुदा ये कह रहा है। हालेलुया। इजराइल बजल यर्मिया ग्रंथमंता दे रास्ता ఉంటాడు यर्मिया की पुस्तक में पूरा यही लिखा है। ओ देवड़ देवड़ అంటున్నావు దేవుని ప్రజలు అంటున్నావు గానీ ఆ దయ్యం గుణాలు నీ లోపల ఉన్నాయి అది భ్రష్టత్వము వెబిచారం అంటాడు। तुम खुदा खुदा कहकर कह रहे हो लेकिन तुम्हें खुदा के गुण नहीं लेकिन वो शैतान के गुण है। इसे जो भ्रष्टता और व्यभिचार कहा गया है। समझ आ रहा है। हालेलुया। जहाँ कहीं भी दुख तकलीफ जहाँ कहीं भी मुसीबत है मुझसे वहाँ जाने के लिए वहाँ पर मैं जाता हूँ। मैं वहाँ पर जाता हूँ। भयंकर प्लेस है बहुत ही भयंकर जगह होती है। वहाँ पर जाएंगे तो मारपीट गुंडागले उठर वहाँ पर पूरे शराबी और गुंडे लोग होते हैं लेकिन वहीं पर ही घुसता हूँ। मुर्खिन साहब मुर्खी लोग दूर निकला क्योंकि यीशु मसीह जो कीचड़ को साफ करने के उस कीचड़ में उतरे हैं ना अट्ला ने बोता उसी प्रकार से मैं भी प्रार्थना करता हूँ वहाँ पर कष्ट बहुत ही मुझे कष्टों में होते हैं। हालेलुया। शैतान के द्वारा बड़े ही पीड़ित रहते हैं। वहाँ जाकर प्रार्थना करता हूँ खुदा कार्य करते हैं मनुष्य सैतान बड़े थपन किंदा पड़ता चाहे वो इंसानों को जिनको शैतान पकड़े हुए घूम के टप बोल के गिरते हैं। चाहे गिरने के बाद अच्छे हो जाते हैं शैतान बोतल गया वो शैतान भाग जाता है ना कौन से नाम में भागता है यीशु पेर लो बोतल यीशु के नाम में भागता है वाड़े दे यीशु पेरो जहे इस्तेमाल जो करते वो यीशु का ही नाम है। हालेलुया। 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 मैं बेटा गंडल गंडल दीर्घ प्रार्थना जेन मैं जे कई घंटों तक जे बड़ी दीर्घ प्रार्थना नहीं करता अरे ना इंटर जेसकोटा दीर्घ प्रार्थना वो मेरे जे घर में मैं करता हूं दीर्घ प्रार्थना। हालेलुया। हालेलुया। बाइट अवे शॉर्ट प्रेयर जे संते बाहर जाकर छोटी सी प्रार्थना करता हूं। हालेलुया। हालेलुया। देवड़ कार्य जेसड़ा करता खुदा वहां पर कार्य करते हैं। बाल भागेतर वे अच्छे हो जाते हैं। बाल भागेतर वो लोग अच्छे हो जाते हैं। देव उनको तेलसकोटा खुदा के बारे में वे जानते हैं। अच्छेमंतर उद्धार पाते हैं। भक्तुलैतर वे भक्त बनते हैं। वो शक्तोनि शक्ति से भरे जाते हैं। अच्छा ही रहता है। हालेलुया। 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 उस माता पिता के शरीर और लहू को जो है लेकर ही हम जो बांट रहे तुम माता हो तुम मेरे पिता को किसी और को कहेंगे तो कैसा रहेगा शरीर रक्त लो पाल बोतना उसी प्रकार से मसीह के शरीर और लहू में तुम भाग ले रहे हो त्यागन उन्होंने तुम्हारे लिए वो त्याग किया है। हालेलुया। त्यागन तुम्हारे लिए इतना त्याग किया है त्यागन इतना त्याग करने पर परशुद्ध शरीर रक्त परशुद्ध वेरे रकम आपको उस पवित्र शरीर और लहू में पवित्र बन के रहना नहीं तो दूसरे जैसे तुमको रहना है। शैतान जो पाप के कारण तुमको आकर्षित करता है लेकिन क्या तुम्हें उसके हरकतों की ओर कैप्टन चूसा तुम्हें अपने कैप्टन अपने कप्तान को देखकर चलता दिखी नि सहोदर ब्रदर सिस्टर वो इतने नीचे स्थान पे उतर के आके तुमको अपना भाई बहन कहकर वो बुलाते हैं उस जहे कप्तान के पीछे चलते उनकी ओर देखते हुए तो नड़वालना उनके साथ चलना है लोकमलो कलसी पोवालना तो इस दुनिया में तुम्हें मिल जाना है कहकर कहते हालेलुया। हालेलुया। लोकल कलसी अनको अगर तुम इस दुनिया में मिल जाओगे तो उसे क्या कहते हैं व्यभिचारम अंटारो व्यभिचार कहते हैं आत्मीय व्यभिचारम आत्मिक व्यभिचार ओकनि विचपेटि इंकोन पट्टुकोडम एक को छोड़कर दूसरे को पकड़ लेना। हालेलुया। हालेलुया। అర్థమైతుందా సమజ్ ఆ రహా హై కో ఇక్కడ అంటున్నాడు देखो यहाँ पर कह रहे हैं एक पाई का सैतान पावर ये मंदो वाणी देव नाशन जेड़ांगे भूमि दायना मरने चेंडो जो है उस शैतान की जो शक्ति है उसको जो नाश करने के लिए वो इस धरती पर आकर उस पर मरे 15% डिलीवर देम थ्रू फियर ऑफ डेथ वेयर ऑल देयर लाइफ टाइम सब्जेक्ट टू बॉन्डेज। हालेलुया। 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 चंडी इक्कड़ अंटुन्नाडु हालेलुया देखो यहाँ पर ये कह रहे हैं टू डिलीवर देम हालेलुया वारनी विडुदल चेयडानिकि उनको जो छुड़ाने के लिए वारनी विडुदल चेयडानिकि उनको छुड़ाने के लिए ఎందుకు చనిపోయిండి वो किस लिए मरे वारी विडुदल चेयडानिकि उनको छुड़ाने के लिए ఎందుకంటె వారు వాళ్ళ జీవితకంత వాళ్ళు మరణ మరణ భీతిలో ఉన్నారన్న మరణ భయంలో చిక్కున్నారంట क्योंकि वो अपना पूरा जीवन भर जो मौत के डर में वो फंसे हुए हैं। हां मनुष्यों अंदर ये भयंलो ఉన్నారు हां सारे इंसान कौन से डर
डर में है, मरणमे का भय में उन्हारो, मृत्यु के डर में वे हैं, मरणमे का पावर यवन चेतलो उन्हारे, मृत्यु की शक्ति किसके हाथ में है, शैतान चेतलो उन्हारे, शैतान के हाथ में है, मनुष्य अंदर ये बॉन्डेज उन्हारो, ये बंधकाल उन्हारो, जे सारे इंसान कौन से बेड़ियों से जकड़े हुए हैं, आएगा मरणमने बॉन्डेज लो, अफियर लो, आएगा भय में उन्हारो वालो, जो है मृत्यु के वो डर में जकड़े हुए हैं, हाँ मन को उड़े कपड़ो, हाँ एक समय हम भी थे ऐसे, हाँ मरने में का बंधकाल, जो है उस मृत्यु के जो डर के जो बंधन में आएगा बंधकाल उन्हें मन उन बेड़ियों में हम जकड़े हुए थे। हालेलुया, हालेलुया, लाइफ लॉन्ग पूरी जिंदगी हमारी जीवित काल मंदा अपनी पूरी जिंदगी भर मरण में का बंद काल भयम लो उड़े मन उस मौत के डर में हम जकड़े हुए थे इपुड़ ले मन लेकिन अब नहीं है हमको। हालेलुया, 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 आ मरण में का बंद का लाइफ टाइम वाल उन्नर का बट्टी वारनी विडल जड़ांगी आयना मरणించి తిరిగి లేచెను जो कोई जो है उस मौत के डर में जिंदगी भर जो है जकड़े हुए उनको जो छुड़ाने के लिए वो इस धरती पर आकर मरकर जो जीवन मरण में का भयम लाइफ लॉन्ग उंडालना आप बंधकाल तेगालना तुमको मौत के डर का जो बंधन है वो जो जिंदगी भर तुमको जकड़े रहना नहीं तो वो सारी बेड़ियां टूट जानी चाहिए वो सारी बेड़ियां टूट जानी चाहिए। हालेलुया, 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 तेगा गोटेड़ दे यीशु भूमि में दिगन तोड़ा है यीशु मसीह इस धरती पे उतर के आके। हालेलुया, इपड़ रक्षण पंदने वाले को मरण भय मुंदा मरण बंधक मुंदा लेदा जिन्होंने उद्धार पाए उनको मौत का डर मौत के डर की वो बेड़ियां है अब उनको नहीं है। हालेलुया, हालेलुया, मरणान के भय पड़ा मनम हम जो है मौत से नहीं डरते हैं बंधकाल मनन बंधन चले क्योंकि वो मौत के डर की बेड़ियां हमको नहीं जकड़ सकती है। संपदुरो जिगने आत्मन संपले दे वो चाहे शरीर को मारता हो लेकिन वो हमारी आत्मा को नहीं मार सकता। हालेलुया, हालेलुया, इनका मन का मरण भय में का बंधकाल ले क्योंकि हमको वो मौत के डर की वो बेड़ियां नहीं जकड़ी ब्रदर जो है उन सारी बेड़ियों को तोड़ दिया यीशु मसीह ने जो तुम्हारे और मेरे जो भाई है ब्रदर को चिनैना जो एक भाई के वजह से आए हैं ब्रदर अनपिलिस्तुनैना जो है तुमको भाई के को बुलाते सिस्टर अनपिलिस्तुनैना सिस्टर माने बहन के को बुलाते हो यीशु ने एमन बिलो और तुम यीशु मसीह को क्या के को बुलाओ माय ब्रदर मेरे भाई माय ब्रदर माय बिग ब्रदर जो मेरे बड़े भाई के कर। हालेलुया, हालेलुया, जी ब्रदर जीसस आई लव यू ब्रदर जीसस आई लव यू कैन हालेलुया, हालेलुया अंतरा ई रोज నుంచి कहेंगे क्या आप आज के दिन से ऐसा ब्रदर जीसस दूसरे लोगों को ये नहीं मालूम वो कहेंगे ये क्या ब्रदर जीसस कह रहे हैं। हालेलुया, 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 देखो ना को कैप्टन का मुंदु नड़ोड़ाएंगे तुम्हारे और मेरे कप्तान बनकर हमारे आगे चलने के लिए। हालेलुया, हालेलुया, ब्रदर का उंडडांगे हमारे बड़े भाई के जैसे रहने के हालेलुया, हालेलुया, आना भूमि में दिगेंडो इस धरती पर उतर के आए हैं। मरण में का बलम यवन चेतलो उंदो वानी देवुड़ नाशन चेसो मृत्यु की शक्ति जिसके हाथ में उसको नाश कर दिया है। हालेलुया, 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 आयनन वेमड़िस्दामा लेकोड ईडो का कालो आड़ो काल बेड़दामा हम उनके पीछे चलेंगे ना नहीं तो यहाँ पर एक पैर और दुनिया में एक पैर हम ऐसा रखेंगे। हालेलुया, हालेलुया, माना पाटल बुक लोग पाट उड़ाला नी जीवित मंता सगम सगम सेरी सगम जो है गानों की किताब में एक जो है गीत लिखा है जिसके बोल ये कि जो तुम्हारा जीवन जो आधा 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 अधूरा माना जीवतान सारी उसको नाम हम हमारे जीवन को जो सही कर लेंगे माना शरीर रक्त लो पाल बंधु नाम हम उनके शरीर और लहू में भाग ले रहे हैं माना परशुद्ध गुंदा और हम भी जो है पवित्र रहेंगे देवड़ी वाक्य दीविंचन का सचन का आशीष। हालेलुया, प्रार्थना చేద్దాం స్తోత్రం ప్రభువా వాక్యాన్ని ముద్రించి మీరే కార్యంచేయమని ఇస్తున్నాం ప్రస్తుతం తండ్రి ఆమేన్ మరణాత యేసు ప్రభువా త్వరగరము యేసు రక్తమే చేయం ప్రవేశనాలకే చేయం ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాద క్రియల నాశనం తండ్రి మీ కార్యం నిరంతరం చేయం 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 తండ్రి ఆమేన్ యేసు క్రీస్తు కృప సమాధానం తనిగో పరిశుద్ధాత్మ నడిపింపు మీ అందరికి తోడుగాక ఆమేన్ హల్లెలూయా.